హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని మీరు చూస్తున్నాను సంతోష్ క్రాఫ్ట్ అండ్ విలాగ్స్, నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ ఏంటంటే, ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ టూ అనడంతో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మన వచ్చేసి సాయి గణేష్ గణేష్ కళాకార్ ప్లస్ దుర్గా మాత కళాకార్ కాశీబుగ్గ. కాశీబుగ్గలో వచ్చినాక మనకు కాశీబుగ్గ శివాలయం ఉంది కదా, శివాలయం ఆపోజిట్ నుంచి గల్లీలోకి వస్తే మైసమ్మ టెంపుల్కి వెళ్తుంది. మైసమ్మ టెంపుల్ రాకముందుకే సాయి గణేష్ గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ వాళ్ళు ఉంటారు. అన్న పేరు ఓం ప్రకాష్, అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ లొకేషన్ కూడా నేను ఎపిసోడ్ నెంబర్ 1లో చూపించాను. అలానే ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం నేను మొత్తం ఇక్కడ విగ్రహాల నుంచి మొత్తం చూపిస్తాను, ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారి ఏంటి అని హైట్స్ కూడా చెప్తాను. మేబీ రేట్స్ అంటే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం అమ్మవారి మోడల్ విగ్రహాలు ఎపిసోడ్ నెంబర్ 2లో ఎంతవరకు వర్క్ వచ్చింది, ఏంది అయింది కాలేదు మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సాయి గణేష్ గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ వాళ్ళ దగ్గర దానికి రూట్ వచ్చేసి చూడండి. ఇక్కడ మనకు కాశీబుగ్గ శివాలయం ఉందిగా, శివాలయం ఆపోజిట్ గల్లెకెళ్ళి వస్తుంటే, స్ట్రేట్గా వస్తుంటే మైసమ్మ టెంపుల్కి వెళ్ళే రూట్ వస్తుంది. ఆ రాకముందుకే ఇక్కడ మనకు అన్నవాళ్ళది ఓం ప్రకాష్ అన్నవాళ్ళది వినాయకుల దుర్గామాత షెడ్ ఉంది. వీళ్ళు వచ్చేసి మంచి యూనిక్ మోడల్స్ వస్తారు ఎప్పుడైనా. అండ్ మనం చూసే ఉంటాం వీళ్ళది గణేష్ మహారాజెస్ కూడా మంచి మంచి మోడల్స్లలో చూపెట్టడం జరిగింది, యూనిక్ మోడల్స్లలో. అండ్ మేబీ దుర్గామాత కూడా చూసుకోవచ్చు, మనం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటిదో మీకు చెప్తాను నేను, చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బయట వచ్చేసి భారీ దుర్గామాత విగ్రహాలు నేను చెప్పాను కదా మీకు, ఇదివరకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ దుర్గామాత మేబీ వచ్చేసి ఒక 11 ఫీట్స్ దుర్గామాత. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ పైన మొత్తం బ్యాక్డ్రాప్లో మాత్రం ఎక్సలెంట్ బ్యాక్డ్రాప్. అండ్ అమ్మవారి సింహవాహనం మీకు ఇంతకుముందు నేను చెప్పాను కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్స్ ఉంటాయని. నేను చూసుకున్నట్టయితే సేమ్ ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇంతకుముందు మీరు, సేమ్ అమ్మవారి విగ్రహం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ మొత్తం బ్యాక్డ్రాప్ చూసుకున్నట్టయితే మీకు మొత్తం ఇక్కడ పాములు కనబడడం జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ దేవతలు ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పాములు ఉండడం జరిగింది. ఇదే ఒక యూనిక్ మోడల్ అండ్ యూనిక్ స్టైల్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అని చెప్తారు. మేబీ ఇక్కడ మాత్రం ఈ షెడ్లో మాత్రం 80% అంటే కొంచెం పక్క పంట ఉంటే షెడ్ ఈ షెడ్లో వచ్చేసి ఒక 80% కలరింగ్ అవ్వడం జరిగింది మనం అప్పుడు వచ్చినప్పుడు. అండ్ ఈ విగ్రహానికి వచ్చేసి అమ్మవారి విగ్రహానికి వచ్చేసి అప్పుడు గోల్డ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు అండ్ ఐ పెయింటింగ్ కూడా కాలేదు. ఇప్పుడు మేబీ ఐ పెయింటింగ్ అండ్ గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఐస్లలో కూడా చాలా మంచి గ్లోయింగ్. అండ్ మొత్తం ఇక్కడ వచ్చేసి ఇక్కడ గద అండ్ బాణం, ఖడ్గం, చక్రం, తామరపు అండ్ అగ్ని, శంఖం ఇవన్నీ, త్రిశూలం, ఇంకా త్రిశూలం పెట్టలేదు. అండ్ ఇంకో అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో అమ్మవారి విగ్రహం వచ్చేసి చూసుకోండి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లేదు అమ్మవారి విగ్రహం, ఓన్లీ అమ్మవారి వచ్చే కూర్చొని ఉన్నది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చక్రం కూడా చూడండి, మనకు చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ కలరింగ్ చేయడం జరిగింది. అండ్ అమ్మవారి ఫేస్లో కూడా చూడండి ఇంత మంచి గ్లో ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో అమ్మవారి విగ్రహం, ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూడండి. బ్యాక్డ్రాప్ కూడా ఎక్సలెంట్ బ్యాక్డ్రాప్. అండ్ ఆ బ్యాక్డ్రాప్ పైన వచ్చేసి ఇక్కడ మనకు సింహంది ఫేస్ అయితే పెట్టడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి ఒక 9 ఫీట్స్ విగ్రహము అండ్ సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం. ఇంకా కొంచెం లోపలికి అయితే పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి అమ్మవారి విగ్రహాలని చూసుకోవచ్చు మనం. ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్ అమ్మవారి విగ్రహం. అండ్ వాహనం వచ్చేసి మొత్తం లయన్ వాహనం. అండ్ శారీ వచ్చేసి చూడండి రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ మీకు చాలా షైనింగ్తో అయితే బాగున్నది అమ్మవారి విగ్రహాలు. చూసుకుందాం ఇంకా లోపడిపోయితే ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి 5 ఫీట్స్ విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చూసుకోవచ్చు మనం ఒక 6 ఫీట్ అమ్మవారి విగ్రహం. ఇక్కడ వచ్చేసి గోల్డ్ వర్క్ అనేది ఇంకా కాలేదు, మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఒక
ఫైవ్ ఫీట్స్ విగ్రహాలు అని చెప్పాను కదా, ఆ ఫైవ్ ఫీట్స్ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ విగ్రహం. సేమ్ వాహనం వచ్చేసి మొత్తం లయన్స్ వాహనాలే ఇక్కడైతే మాత్రం ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఇంకో అమ్మవారి విగ్రహం. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి ఒక టెన్ ఫీట్స్ అమ్మవారి విగ్రహం అండ్ చాలా యూనిక్ మోడల్. బ్యాక్ డ్రాప్ కూడా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. బ్యాక్డ్రాప్లో ఇంకా కొంచెం వర్క్ అయితే కాలేదు. సేమ్ మోడల్ అంటే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహాలు. అండ్ ఇటు వచ్చేసి చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే ఏంటంటే కొంచెం బ్యాక్డ్రాప్ అనేది కొంచెం డిఫరెంట్ బ్యాక్డ్రాప్. ఈ డిఫరెంట్ బ్యాక్డ్రాప్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఏంటి అంటే ఇక్కడ మనకు రెండు లయన్స్ అండ్ శివలింగం, త్రిశూలం అండ్ పాము పడగలు అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు మనకు అమ్మవారి ఫేస్లో మాత్రం ఎక్సలెంట్ ఐ గ్లోయింగ్, ఐ పెయింటింగ్ కూడా చాలా బ్రహ్మాండం అండ్ గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ మేబీ ఒక నాకు తెలిసి అయితే ఒక కిరీటానికి ఒక్కటే గోల్డ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి కూడా కొంచెం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి అప్పుడైతే మాత్రం నాకు విగ్రహాలకు అమ్మవారి విగ్రహాలకు చేతులు గిట్లా లేకుండే అండ్ ఇప్పుడు మొత్తం చేతులు అండ్ బ్యాక్గ్రౌండ్స్ కొని పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది భారీ భారీ అమ్మవారి విగ్రహాలకు, కాబట్టి మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు కాబట్టి ఇంకా మీకు ఎప్పటికప్పితే మాత్రం అప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్చెస్ మనం పోయిన వీడియోలో కూడా చూసినాం, ఎందుకే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాం. మేబీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కదా. ఇక్కడ ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే మొత్తం చేతులు గిట్లా ఎప్పుడే పెట్టడం జరిగింది కాబట్టి. చూసిందిగా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మీకు పెట్టడం జరిగింది. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను.